హలో హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పాలకొల రుచులు. నేను మీ చంద్రకళ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ. ఈ మష్రూమ్స్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరైనా తినొచ్చు, బేబీస్కి కూడా పెట్టచ్చు. సో ఈ మష్రూమ్ కర్రీని ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్నాను. సో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఒక 200 grams మష్రూమ్ తీసుకున్నాను. మష్రూమ్ ఫస్ట్ స్టార్టింగ్లో మట్టి మట్టిగా ఉంటుందండి. దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేను చూపించబోతున్నాను. ముందుగా చాకు తీసుకొని దీన్ని పైన తొడుమంతా మెల్లమెల్లగా తీసేసుకోవాలి. గట్టిగా తీయకూడదండి, మెల్లమెల్లగా తీసుకుంటే వచ్చేస్తుంది. మష్రూమ్ తెచ్చి ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోకూడదండి, పాయిజన్ అవుతుంది. సో త్వరగానే వండేసుకోవాలి. స్టెమ్ కూడా ఇలానే క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదా, దీనికి డిఫరెన్స్. ఇలా క్లీన్ చేసుకుంటే ఇలా తెల్లగా అయిపోతుంది. ఇప్పుడు మష్రూమ్ని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్నవిగా కాకుండా పెద్దవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 to 5 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక 2-3 పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి. వేసుకొని వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని టమాటో ప్యూరీ రెడీ చేసుకుందాం. ఈలోపు 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నా, 2 spoons కాజు, 1 spoon గసగసాలు తీసుకొని టమాటో ప్యూరీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ వేగింది కదా, ఇప్పుడు 1 spoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత టమాటో ప్యూరీ వేసేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఆయిల్ బయటకు వచ్చేసింది కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 2 spoons సాల్ట్ వేసుకోవాలి. టూ స్పూన్స్ కారం వేసుకోవాలి. అన్నీ ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు 1 spoon ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 spoon జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ ముక్కలను వేసేసుకోవాలి. కొంచెం సేపు మష్రూమ్ ముక్కలను ఆయిల్లో వేయించుకుంటూ ఉండాలి. వేగింది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, దగ్గరికి అయింది. ఇలా దగ్గరికి అయిన తర్వాత 1 spoon గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
टू मिनट्स तर्वाता कोंचें कत्तिमीर जल्लुकोनी स्टव आफ चेसुकोनी सर्व चेसुकोवडमे अंते टेस्टी मश्रूम करी रेडी अयिपोयिंदी चाला टेस्टीगा उंटुंदी हेल्थ की कूडा चाला मंचिदी మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చాలా బాగుంటుంది సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై